సిన్స్ ఐఎమ్ నాట్ సువర్ణ లైక్ కాంట్రాస్ట్ ఆఫ్ సువర్ణ బట్ లిటిల్ బిట్ కొంచెం కొంచెం ఉంది సువర్ణ క్యారెక్టర్స్ అంతా మేము ఎల్లందు ఇది చెప్పొచ్చా ఎల్లందులో షూట్ చేస్తున్నాం అయితే ఎల్లందులో హోటళ్ళు గిట్లు ఇవి ఉండవు చిన్న ఆఫీసర్ క్వార్టర్స్ ఉంటాయి అయితే వెరీ బేసిక్ ఇట్లా రూమ్స్ ఉంటాయి సమ్ 6-7 రూమ్స్ ఉన్నాయి అంతే నేను రూమ్లు ఉన్నా నా పక్క రూము ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఉన్నారు పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ షూట్స్ బై 7 యూ హ్యావ్ టు బీ ఆన్ సెట్ ఆర్ సమ్థింగ్ ఐ వోక్ అప్ అట్ 6 ఐ జస్ట్ వాస్ హ్యావింగ్ మై కాఫీ అవుట్ సైడ్ జస్ట్ బ్రష్ చేసుకొని సామీనం వెళ్ళి కూర్చున్నా పిల్ల రెడీ అవుతుంది వాళ్ళ అమ్మ బయటికి వచ్చింది అట్లా జస్ట్ సో వాళ్ళ డోర్ రైట్ మై డోర్ ఇస్ హియర్ దేర్ డోర్ ఇస్ దేర్ వాళ్ళ అమ్మ బయటకు వస్తే గుడ్ మార్నింగ్ ఆంటీ అని మాట్లాడుతున్నా సడన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ I was drinking my coffee. I was like, she is just a black. Then auntie went like this and auntie went inside. అండ్ అప్పటికి ఆమెతో ఒక ఆల్మోస్ట్ 1 week షూట్ చేసిన ఇంకో యాంగిల్ చూసిన ఆమె బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టైం వాట్ వాస్ దట్ ఇన్ ద మార్నింగ్ ఐ డిడ్ నో డోర్ వాస్ ఓపెన్ బికాజ్ ఐ హాడ్ టు స్క్రీమ్ ఆవిడ బయట ఉంది అప్పుడే కదా వినిపిస్తుంది ఐ డిడ్ రియలైజ్ నో మీరు స్క్రీమ్ చేస్తే మరీ ఈ లెవెల్ లో ఉంటుంది నడుచుకున్నా నేను థ్యాంక్ గాడ్ ఐమ్ నాట్ మ్యారీడ్ టు హర్ నా పరిస్థితి డోంట్ వరీ ఐమ్ నాట్ లైక్ దట్ ఓకే ఐమ్ షూర్ దట్ సీ గర్ల్స్ ఆర్ డిఫరెంట్ వెన్ దే ఆర్ విత్ బాయ్స్ లైక్ దే ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ రిలేషన్షిప్స్ కదా ఐ మీన్ వి ఆర్ నాట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ రౌడి గర్ల్ అవుట్ సైడ్ విత్ అ బాయ్ ఇట్ విల్ బి వెరీ కొంచెం అంటే ఇప్పుడే చెప్పింది కదా ఇఫ్ సీనయ్య వాస్ దేర్ దట్ ఇస్ ఫర్ ఎనీ గర్ల్ షీ షుడ్ డు దట్ అంటే ఒక హౌ మచ్ యాసి టు ఎన్ ఎక్స్టెంట్ ఓకే సీరియస్లీ ఐ యామ్ లైక్ వన్ పర్సన్ హూ విల్ లవ్ సో మచ్ ఓకే బట్ ఇఫ్ ఐ హేట్ సో మచ్ ఆల్సో ఐ హేట్ సో మచ్ ఇట్స్ లైక్ దే కాంట్ అంత కాంట్రాస్ట్ అన్నమాట సో ఐ లవ్ టు సీనయ్య సో మచ్ ఇన్ ద ఫిల్మ్ అసలు నా జీవితం నా సర్వస్వం ఆ డైలాగ్ చెప్తారు కదా నా జీవితం అన్ని సీనయ్య అనే అంత డెడికేటెడ్ దిస్ లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు యూ అన్నట్టు ఇట్స్ అ నైస్ క్యారెక్టర్ ఐ మీన్ ఎవ్రీ గర్ల్ హ్యాస్ సువర్ణ ఇన్ దేర్ అంటే ఒక్క పాయింట్ అండి ఒక్క పాయింట్ ఎక్కడన్నా ఎవ్రీ గర్ల్ను దే విల్ లవ్ ఒక అతన్ని లవ్ చేస్తే నిజంగానే అందరూ అంత లవ్ చేస్తాం కానీ ఏదో ఒక్క పాయింట్ ఉంటుంది అది అది బ్రేక్ అయిందంటేనే యునో అందరికి లూజ్ అంటే ఓకే వి జస్ట్ గివ్ అప్ ఇన్ సమ్ పాయింట్ ఓకే ఆ పాయింట్ వరకే అమ్మాయిలకి ఆ పాయింట్ రాకుండా చూసుకుంటే అబ్బాయిలు సేఫ్ అన్నమాట బట్ సువర్ణాస్ లవ్ ఇస్ వెరీ ఓల్డ్ స్కూల్ లవ్ యా అంటే చాలా కాంప్రమైజ్ చేస్తుంది రిలేషన్షిప్స్ లో ఇప్పుడు కొంచెం మారింది హోల్ లవ్ సిచ్యుయేషన్ టౌన్స్ లో అవును ఉంది కానీ నాట్ దట్ లెవెల్ దట్ ఓ హీస్ విత్ సమ్వన్ లెట్ మీ జస్ట్ Yeah. Be okay with it. I don't know how many women are okay with it. Kani, I think me or my friend circle or a lot of us, we are not okay with it. Okay. Ite jargide, I think be it her, be it me, be it any of us. Right. We'll just walk out. We'll be like, whatever you are. The one thing any girl needs is loyalty. Right. Or even a boy for that matter. I can't say for just women. That is today's generation, Andy. But you think about our fathers, tatalu, mother, chala compromise hai kada life lo, marriage life lo chala compromise, adjustments, anni unnai. Love ante oka compromise. Imagine like our time lo, our dialogue cheptunnaru. Love ante oka sacrifice. Premalo devatvam untundi. Adi inlo unda ledha intiki fine. Adi naaku teliyadu. Adi kuda naaku teliyadu. Naaku teliyadu. Actually, asal teliyadu. I don't know if he's like that. Okay. Is